క్రైస్తవులమైన మనకు అందులో మఠవాసులుగా దేవునికి అంకితమైన బిడ్డలకు ప్రార్థన ఒక అవసరం కాదు, మన ప్రాణంగా ఉండాలి. ప్రేయర్ ఈజ్ ఆక్సిజన్ టు అవర్ సోల్. ఇది లేకుండా మన ఆత్మ నిర్జీవం అవుతుంది, ఆత్మతో పాటు శరీరం కూడా. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ఈరోజు మనము క్రీస్తు ప్రభుని బాప్తిస్మ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. క్రీస్తు జయంతి తరువాత శ్రీసభ క్రీస్తు జీవితంలోని కొన్ని ఘట్టాలను గుర్తు చేస్తూ ధ్యానించమని మనలను ఆహ్వానించుచున్నది. మొదటిగా క్రీస్తు నామకరణము లేదా మరియమాత మాతృత్వ మహోత్సవము, రెండవదిగా ముగ్గురు రాజుల మహోత్సవము, మూడవదిగా క్రీస్తు బాప్తిస్మము. బాప్తిస్మము అనగా శుభ్రపరచుకోవడము అని అర్థము. తెలుగులో దీనిని జ్ఞానస్నానము అని పిలుస్తారు. జన్మ పాపము నుండి విముక్తి పొంది పవిత్ర ఆత్మను పొందుటకు మనం జ్ఞానస్నానం స్వీకరిస్తామని క్రైస్తవుల విశ్వాసము. మరి క్రీస్తుకు జన్మ పాపం లేదు కదా, క్రీస్తు ఎందుకు బాప్తిస్మం పొందాలి? అంటే యోహాను శుభవార్త 2:31 ఈయనను ఇజ్రాయేలీలకు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తిస్మము ఇచ్చుచున్నాను, కానీ నేను ఆయనను ఎరుగనైతిని అని బాప్తిస్మ యోహాను గారు పలుకుచున్నారు. క్రీస్తును ఇజ్రాయేలీలకు పరిచయం చేయుటకు లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇతడే అని, మన రక్షకుడు ఇతడే అని ఇజ్రాయేలు ప్రజలకు తెలియజేయుటకు క్రీస్తు జ్ఞానస్నానము పొందెను. మనకు ఒక మాదిరిని చూపించి మనం కూడా పాప క్షమాపణ పొంది హృదయ పరివర్తన చెంది రక్షణ ప్రణాళికలో భాగస్థులం కావాలి జ్ఞానస్నానం ద్వారా అని ప్రభువు మనకు ఒక మాదిరిని చూపించి మనం కూడా జ్ఞానస్నానం పొందాలి అని చూపించారు. యేసు ప్రభు జ్ఞానస్నానము పొందిన తరువాత తన బహిరంగ పరిచర్యను ప్రారంభించాడు. శిష్యులను ఎన్నుకోవడం, ఆత్మలను స్వీకరించడం, మంచి చేయిచు ముందుకు కొనసాగించడం, తద్వారా రక్షణ ప్రణాళికలో మనల్ని కూడా ఈ విధంగా క్రీస్తును పోలి జీవించమని ఆహ్వానం పలుకుచున్నారు. క్రీస్తు జ్ఞానస్నాన ఘట్టములో మనకు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. మొట్టమొదటిగా యేసుకు జ్ఞానస్నానం ఇచ్చిన బాప్తిస్మ యోహాను గారు, రెండవ వ్యక్తి క్రీస్తు, మూడవదిగా పవిత్రాత్మ దేవుడు. బాప్తిస్మ యోహాను గారి గురించి ప్రభు ఒక మాట అన్నారు, దానితో ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో, ఆయన పరిచర్య కూడా ఎంత గొప్పదో తెలుస్తుంది. క్రీస్తు ప్రభు నుండి బెస్ట్ అండ్ ఎవర్ గ్రేటర్ కాంప్లిమెంట్ పొందిన బాప్తిస్మ యోహాను గారు చాలా ఉన్నతమైన వ్యక్తి. ఇప్పటి వరకు జీవించిన వారిలో గొప్పవాడు ఉత్తముడు బాప్తిస్మ యోహాను గారు. జాన్ ద బాప్టిస్ట్ ఈజ్ ఎవర్ గ్రేటర్ దాన్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ లివ్డ్ అంటిల్ నౌ. ఆల్సో జీసస్ సెడ్, ఎ బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్ అండ్ యు ఆర్ విల్లింగ్ టు రిజాయిస్ ఫర్ ఎ వైల్ ఇన్ హిస్ లైట్. బెస్ట్ రికార్డ్. జాన్ ద బాప్టిస్ట్ గారు, బాప్తిస్మ యోహాను గారు గొప్పవాడైనప్పటికీ, ప్రవక్త అయినప్పటికీ ఎంతో తగ్గింపు జీవితాన్ని జీవించారు. నేను ఆయన పాదరక్షల వారిని విప్పుటకైనను యోగ్యుడను కాను అని తనను తాను ఎంతగానో తగ్గించుకున్నారు. చాలా విషయాలలో యోగ్యత లేని మనము ఎన్నో గొప్పలు చెప్పుకుంటాం. చాలా విషయాలలో ఆస్తి గొప్ప, అంతస్తు గొప్ప, కులం గొప్ప, గోత్రం గొప్ప, తాలింతలు గొప్ప, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో సెల్ఫ్ బోస్టింగ్. ఏమీ లేని ఇస్తరాకు ఎగిరిగి పడుతుంది, అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగమణి ఉంటుంది కదా. ఇకపోతే క్రీస్తు ప్రభు యోహాను గారి గురించి గొప్ప సాక్ష్యం చెప్పినట్లే క్రీస్తు ప్రభు గురించి తండ్రి దేవుడు పవిత్రాత్మ ద్వారా గొప్ప సాక్ష్యాన్ని అందిస్తున్నారు. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. తండ్రి దేవుడు కుమారుని యందు ఆనందించుచున్నాడు. మరి మన యందు క్రీస్తు ప్రభు ఆనందించుచున్నాడా? మన కుటుంబ సభ్యులు ఆనందించుచున్నారా?
మన సహోదరి సహోదరులు ఆనందించుతున్నారా? మన కమ్యూనిటీ సభ్యులు మన గురించి ఆనందించుతున్నారా? ఇలా ఆనందించకపోతే మన జీవితం వృధానే. జ్ఞానస్నానం పొందిన మనం మొదటిగా జన్మ పాపాన్ని పోగొట్టుకున్నాం, పవిత్రాత్మను స్వీకరించాం. పవిత్రాత్మను స్వీకరించిన మనము పవిత్రాత్మ ఫలాలను మన జీవితం ద్వారా వ్యక్తపరచాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. జ్ఞానస్నానం ద్వారా పవిత్రాత్మను పొందిన మనం ఈ సుగుణాలను, పవిత్రాత్మ ఫలాలను పొంది ఉండాలి. మన జీవితం ద్వారా అవి వ్యక్తమవ్వాలి. జ్ఞానస్నానం మనలో జ్ఞానస్నానం పొందినప్పుడు పవిత్రాత్మను స్వీకరించిన మనం మనలో ఇంకా పవిత్ర జ్ఞానస్నానం పొందిన మనము పవిత్రాత్మను పొంది ఉన్నాం. పవిత్రాత్మ మనలో ఉంటే ఈ ప్రేమ ఫలాలు, ఆత్మ ఫలాలు ఖచ్చితంగా మన జీవితం ద్వారా బహిర్గతం అవ్వాలి. లేకపోతే మన జ్ఞానస్నానం స్వీకరించి కూడా వృధానే. ఆత్మను పొందినప్పుడు ఆత్మ మనలో ఉంది అంట చిహ్నం ఏంటంటే మన నడత మారాలి, మన జీవన శైలి మారాలి, మన మాట మారాలి, మన ఆలోచనలు మారాలి, మన సమయాలు కూడా మారాలి. ప్రభువుకి ఎక్కువ సమయం ఇవ్వాలి, మనకు మనకుగా తక్కువ సమయాన్ని గడుపుకోవాలి. టోటల్గా మనం క్రీస్తును ధరించాలి. అప్పుడే మన జ్ఞానస్నానానికి గొప్ప పరమార్థం ఉంటుంది. మనం మన జ్ఞానస్నానం రోజున చేసిన ప్రమాణాలకు జవాబుదారిగా మనం జీవించాలి. మీరు పిచాచిని విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. ఇలా మనం ప్రతి అనుదిన జీవితంలో మనము మన జ్ఞానస్నాన ప్రమాణాలను నూతనీకరించుకున్నప్పుడు ఖచ్చితంగా మనం పిచాచు క్రియలను విడిచిపెట్టి పవిత్రాత్మను, పవిత్రాత్మ ఫలాలను మన జీవితం ద్వారా బహిర్గతం చేసుకుంటాం. ఈ విధంగా బహిర్గతం చేసినప్పుడే మన జీవితానికి మనం పొందిన జ్ఞానస్నానానికి ఖచ్చితంగా ప్రమాదం చేకూరుతుంది. ఈ ఆత్మఫలాలు మన జీవితం ద్వారా బహిర్గతం అవ్వాలని ఆ దేవాతి దేవుని ప్రార్థించుకుంటూ మన జ్ఞానస్నానాన్ని నూతనీకరించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.